చిత్తూరు మున్సిపల్ కూరగాయల మార్కెట్ జంతువధశాల నగరంలోని పార్కింగ్ స్థలాల అద్దరుసుము వసూలు టెండర్లను వేలంపాటలో 59 లక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసీ విజయనంద్ రెడ్డి పొందినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయేంద్ర వర్మ తెలిపారు. గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన వేలంపాటకు ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారని, అందులో విజయనంద్ రెడ్డి అధిక మొత్తంలో కోట్ చేసినట్లు తెలిపారు. దీన్ని కమిషనర్ ఆదేశాల మేరకు కౌన్సిల్ సమావేశంలో ఉంచి నిర్ణయం ప్రకటించడం జరిగిందన్నారు. ఈ వేలంపాట 7 ఏళ్ల పాటు మున్సిపల్ కూరగాయల మార్కెట్ పార్కింగ్ స్థలాలకు ఉంటుందని తెలిపారు. అదే విధంగా కట్టమంచి చేపల చెరువు కేఎం కుమార్ వేలంపాటలో దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిఇ మహేష్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ మంత్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉండేదాని వల్ల వాయిదా పడిన అటువంటి వేలం ఈరోజు కంటిన్యూగా నిర్వహించబడింది. అందులో వేలంలో పాల్గొన్న వ్యక్తులు ఇద్దరు పాల్గొన్నారు. అందులో అత్యధికంగా పాడిన వ్యక్తి ఎంసీ విజయానంద రెడ్డి మొత్తం పాడినారు. అది తదుపరి కమిషనర్ గారి ఉత్తర్వులతో కౌన్సిల్ గారి ముందు ఉంచుతాము, వాళ్ళ నిర్ణయం మేరకు కేటాయిస్తాం. మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు వచ్చి అంకాల పరమేశ్వరి షికారికి ఇచ్చినారు. కట్టమంచి చెరువు అంకాల పరమేశ్వరి వాళ్ళ ఆధీనంలో ఉంది, వాళ్ళ సొసైటీ కాబట్టి వాళ్ళకు ఇవ్వమని వాళ్ళు కేటాయించినాము, వాళ్ళకి అలాట్ చేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. పసుపు లేట్ కాలువ తిమ్మ సముద్రం ఉంది, బోడం చెరువు కుక్కలపల్లి, వీటికి వేలంపాట నిర్వహించాల్సి ఉంది. దానికి వేలంలో పెట్టినాం ఈరోజు. అందులో బోడం చెరువు కుక్కలపల్లి చెరువు మాత్రం కావాలని కోరినారు. ఇది పసుపు లేని కాలువ తిమ్మ సముద్రం మాత్రం ఎవరు రాలేదు. అది తదుపరి వచ్చినారంటే వాళ్ళకి మత్స్యశాఖ వాళ్ళు ఎంత నిర్ణయించినారో ప్రభుత్వం మొత్తంలో దానిపైన మనం అదనంగా కార్పొరేషన్ ప్రకారంగా